దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ఓ హత్య కేసులో 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిలు ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. నేపాల్కి చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి మొదట 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కొద్ది రోజుల తర్వాత దుబాయ్ కోర్టు శిక్షని 25 ఏళ్లకు పెంచింది. అయితే మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో తమకు విముక్తి లభించిందని బాధితులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు నష్టపరి హారం చెల్లించి కేసు వాపస్ తీసుకునేలా చేశారంటూ బాధితుడు శివరాత్రి రవి చెప్పాడు. 2006లో కేసుల నిమిషపోయిన మాట్రా 2013లో మాకు కేసీఆర్ సార్ ముందుకొచ్చి మా కేసు వాదించి అనురాధకు ముందుకు తీసుకొచ్చి నేపాల్ పోయి అక్కడ తనదులకు 15 లక్షలు కూడా కట్టి మళ్ళీ ఇక్కడ లాయర్కు ఈ 2023లో 50,000 ధరాంశ లాయర్లు కట్టి ఇదంతా కూడా ఏం కాలేదు. అయినా అది కేసీఆర్ తరపు ఎట్లా చేసిందో దేవుని తరఫున ఆ విధంగా మా కేసు ముందరకొచ్చి ఇప్పుడు మీకు 18 ఏళ్ళు కట్ చేసింది, 19 నడుస్తుంది. కానీ మాకు ఇది మేము వెళ్తాను కూడా అనుకోలేదు ఈ కేసు గురించి. కానీ అనుకోకుండా మా కేసీఆర్ సార్ ముందుకొచ్చి ఈ విధంగా మమ్మల్ని నిలిపించి తీసిన దానికి కేసీఆర్ సార్, కేటీఆర్ సార్,